ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం, జనరల్ అసెంబ్లీ సాధారణ సభ డిసెంబర్ 11, 1972 చేసిన తీర్మానము ద్వారా ఈ విశ్వవిద్యాలయము ఏర్పడినది. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయము అభివృద్ధి, సంక్షేమము మరియు మానవ మనుగడ విషయాలలో పరిశోధనతో పాటు శిక్షణనిస్తుంది. యూనివర్సిటీ కౌన్సిల్ ముఖ్య విభాగాలలో వివిధ దేశాలకు చెందిన విద్యావేత్తలు అనగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్, యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్, యునిటార్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు యూనివర్సిటీ రెక్టార్లు ఉంటారు. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయము శాంతి, గ్లోబల్ ఎకానమీ, పోషకాహారం, మానవ సాంఘిక అభివృద్ధి, బయోటెక్నాలజీ మొదలగు విషయాలలో పరిశోధన నిర్వహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం టోక్యోలో కలదు. యూనివర్సిటీ ఫర్ పీస్ను 1980 స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం నిరాయుధీకరణ, మధ్యవర్తిత్వం, తగాదాలను తీర్చటం, పర్యావరణ సంరక్షణ, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి, విద్య మరియు మానవ హక్కులు మొదలైన అంశాలపై పరిశోధనలను నిర్వహిస్తోంది. దీని ప్రధాన కేంద్రం కోస్టారికాలో కలదు.